రణ సారథి రామగుండంలో బ్రాహ్మణపల్లి గ్రామంలో అడుగుపెట్టిరు పలుకుతున్న బ్రాహ్మణపల్లి గ్రామ కోరికంటి చంద్రం కలిసి కలిపించి కోరికంటి చంద్రం గారికి బ్రాహ్మణపల్లి పెద ఆశీర్వాద వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం కౌశిక ఆనంద గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం चंद्र गारु मल्लोकसारी मन मुंदुकु पाल्गोंटा दांट भागने ब्राह्मण पल्लि प्रजा आशीर्वाद यात्रा रावडं जरिगिंदि सभाध्यक्षुडु सर्पंच प्रवीण गारु अदे विधंगा ई कार्यक्रमानिकि मुख्य अतिथि गौरवनीयुलु कोरकंडि कांग्रेस पार्टी उन्नन्नि रोजुलु कूडा मनमु अनेक कष्टालु एदुर्कोन्नाम इवाल केसीआर गारु वच्चि तेलंगाण राष्ट्रं कोसं कोट्लाडि मनंदर्नि उद्यम वैपु नडिपि इवाल तेलंगाण तीसुकोच्चारु आरो चेप्पिन तेलंगाण सेम वस्तदि इवाल नीळ्ळु वस्तायि निधुलु वस्तायि नियामकालु वस्तायनि नीळ्ळु वस्तायन्नारु नीलू वस्तुन्नायि अभिवृद्धि जो इवा ग्राम दादापू गत विधा संवस दादापू 3 कोट्ल रूपये ग्राम अभिवृद्धि चंद्र इंत प्रजाप्रति एमएलए लेने विधा मन अंदर तो कष्ट नष्ट वंटू प्रति समय पे केसीआर गारीआर गारीयकत्व अदे विधा केसीआर गारो सारी मुख्यमंत्री कावाले ఇక్కడ మన చంద్రన్న ఎమ్మెల్యే కావాలి చంద్రన్న ఎమ్మెల్యే అయితేనే మన అక్కడ సార్ కలుస్తారు కాబట్టి చంద్రన్న కూడా కోరుకంటి చంద్ర గారి కార్ గుర్తుకే దయచేసి జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ ప్రభుడి నమస్కారం తెలియజేస్తూ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికలలో ఏ నిర్ణయం తీసుకుంటారో మీ మీదనే ఆధారపడి ఉంది చెప్పడం మా అందరి బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు మరి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఈ సమయం ఇది गली इलेक्शन्स एमपीडीसी जेपीडीसी सरपंच वार्ड मेंबर एलक्षन एलक्षन मन तरवात रात मुख्यमंत्री एवर कावाली एलक्षन मरी मन को मुख्यमंत्री एवरते मन को एवर मुख्यमंत्री कावाली अलग आलोचन चेयर मरी कांग्रेस पार्टी हयंलो कांग्रेस पार्टी मन राष्ट्रानिकी मन ऊरिकी मरी बीआरएस पार्टी पदेल्लोने मरी मन ऊरिकी मन राष्ट्रानिकी 55 ఏళ్లలో పని 55 ఏళ్లలో ప్రజల కోసం ఎన్నడూ కూడా ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇయాల ప్రజల కోసమే ప్రజల జీవన విధానంలో మార్పు కోసమే ఆలోచించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాడు కరెంట్ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పరిపాలనలో 6 ఎకర పడుకొని అక్కడ కరెంట్ ఎప్పుడు వస్తుందో చూసి మడి కరిసి కరిసి రావటం చేసి ఉండేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మంచిదా బీఆర్ఎస్ పార్టీ మంచిదా ఇలా గుండె మీద చేసుకొని ఆలోచించాలి నా అక్కలు నా చెల్లెళ్ళు నా అందరూ మరి ఎందుకు వాళ్ళకి మనసు రాలే
2000 మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 200 ఇచ్చిన మధ్యలో 2000 ఇచ్చిన మధ్యలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇలా 6,900 మందికి ఈ రామగుండం నియోజకవర్గం వేయడం జరిగింది. లక్షల నూట బలాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ ఒక్క రూపాయి అనేటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ మంచిదా టీఆర్ఎస్ పార్టీ మంచిదా ఇలా మనం ఆలోచన చేయాలి. మరి ఇంత గొప్పగా మన కోసం ఆలోచించేటువంటి మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రిని మన కేసీఆర్ గారిని మళ్ళీ ఎన్నుకుందామా లేదా ఉత్తర చెప్పాలి తల్లి. మళ్ళీ ఎన్నుకుందామా లేదా మళ్ళీ ఎన్నుకోవాలి. ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప వరాన్ని ప్రకటించడం జరిగింది. గ్యాస్ ధర ఎంతున్న తల్లి 1,200 గ్యాస్ ధర తక్కువ కావాలనా తక్కువ కావాలంటే చేతులు ఎత్తాలి. గ్యాస్ ధర తక్కువ కావాలి అనేటోళ్ళు చేతులు ఎత్తాలి. దొడ్డు బియ్యం పోషిస్తుంది తెల్లకాడు మీద దొడ్డు బియ్యం పోషిస్తుంది. ఎప్పుడన్నా నేను ఊళ్ళో కట్టడికి పోతే అన్నా మేమేమో సన్న బియ్యం మండిస్తున్నాం మాకేమో రేషన్ కార్డు దొడ్డు బియ్యం వస్తుంది. ఆ బియ్యము మాకు కనీసంగా సంక్రాంతి పండుగ అప్పుడు మామూలు పండుగ అప్పుడు అప్పాలు చేసుకోవడానికి కూడా పనిపోతారు ముఖ్యపోయిన వస్తున్నాయా. మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలుగుతాము ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం మా కేసీఆర్ని. తెలంగాణ కోసం అమరంగారికి చేసిండు తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా రైతు బంధు 10,000 పడ్డా ఎవరి అకౌంట్లలో ఇలా రేపు పడుతున్నాయి. మరి రైతు బంధు ఇస్తున్నాడు ఎవరన్నా రైతు లేకపోతే రైతు బీమా ఇస్తున్నాడు. ఆసరా పెన్షన్ 2,000 రూపాయలు వస్తున్నాయి. మరి ఇంత మంచిగా ఇస్తున్నప్పుడు కేసీఆర్ గారికి 5 ఏళ్ళకు ఒక్కసారి మనము ఓటు వేయాలా లేదా